పెద్దపల్లిలో క్షుద్ర పూజల కలకలం. ఉప్పు కుమార్, తోగేరి సరిత, భూతం మల్లమ్మ, ఆర్కుటి సరిత, వైఫ్ ఆఫ్ రాజయ్య అనే మహిళను క్షుద్ర పూజల్లో కూర్చోబెడితే 20 లక్షలు మరియు బంగారం ఇస్తారని అమ్మబలికి ఆమెను ఒప్పించారు. తర్వాత అరకుడు సరిత ఏదో తేడా అనిపించి తన భర్తతో చెప్పి వారిని పిలిపించి అడగగా వారి తిట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. చెందపల్లి గ్రామానికి వెళ్ళి విచారించగా క్షుద్ర పూజ కొరకు 3 ఆడవాళ్లు మరియు 1 పెళ్లికాని అమ్మాయి మాట్లాడే వారికి 2 లక్షలు ఇస్తామని, పెళ్లికాని అమ్మాయి 20 లక్షలు మరియు బంగారం కలిసి 20 సంవత్సరాల దివ్య క్షుద్ర పూజల్లో కూర్చోబెట్టడానికి అడిగారు. ఆరేపల్లి రాజేందర్, ఉప్పు కుమార్ మరియు మంతెన శ్రీనివాసులు కలిసి బండ తిరుపతిలో క్షుద్ర పూజ చేస్తే పైసలు వర్షం కురుస్తుందని నమ్మించి మోసం చేశారు. పోలీసులు అప్రమత్తంతో వాళ్ళని ఇట్టే మోసాన్ని ముందు గుర్తించి బండ తిరుపతి మోసపోకుండా నేరస్తులను పట్టుకోవడం జరిగింది. అనంతరం నేరస్తులను ప్రవేశపెట్టడం జరిగింది. ఇద్దరు లేడీసు మా పాపను క్షుద్ర పూజలో కూర్చోబెట్టి 20 లక్షల డబ్బులు బంగారం ఇస్తారని చెప్పారు. మాకు ఉప్పు కుమార్ అనే వ్యక్తి తెలుసు, అతను మన తీసుకుని ఇప్పిస్తారని చెప్పి చెప్పారు. అయితే తీసుకుపోవట్లేరు, డబ్బులు ఇవ్వట్లేరు, మమ్మల్ని ఏదో తప్పుగా చేస్తున్నారని కాన్సెప్ట్ వల్ల వచ్చి మనకు కంప్లైంట్ పెడతారు. ఇమ్మీడియట్గా మా ఎస్ఐ గారు కంప్లైంట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగలిగింది. అసలు ఏందనేది ఫ్యాక్ట్ తీయడానికి ఇమ్మీడియట్గా అసలు ఏంటంటే జరిగింది ఏంటంటే ఇందులో ఒక రైల్వేలో పనిచేసే ఒక ఎంప్లాయింట్, అతను ఒక దగ్గర టైలర్ షాప్ దగ్గర బట్టలు టైలర్ షాప్ అతను ఆర్ఎంపి డాక్టర్ అతను పరిచయం ఉంటారు. ఈ టైలర్ షాప్ అతను చెప్తారు రైల్వే ఎంప్లాయీస్ ఏమంటే నేను చెప్పి మన డబ్బులు పిలిచేది బారిష్ అంటే డబ్బులు పిలిచేది చిత్ర పూజ ఉంది అది చేస్తే మన డబ్బులు వస్తాయి అని చెప్పినప్పుడు ఎవరు చూడాలంటే ఈ లోపల ఈ రైల్వే ఎంప్లాయీకి వాకింగ్ చేస్తే అంటే రాజేందర్ అనే వ్యక్తి పరిచయం అవుతారు. అయితే ఈ రాజేందర్ అనే వ్యక్తికి రైల్వే ఎంప్లాయీస్ అని చెప్తారు. చెప్పగానే రైల్వే ఎంప్లాయీస్ ఏంటంటే ఉప్పు కుమార్ని కాంటాక్ట్ కావడం, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేసేటప్పుడు రాజేంద్ర ఏం చేస్తారంటే ఈ చిత్ర పూజ చేసే వాళ్ళు ఎవరున్నారు అనేది వెరిఫై చేస్తారు. మహారాష్ట్ర ఈ అహ్మదాబాద్లో ఈ టైప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది అది తెలుసుకొని వచ్చి